children, how are you all? I hope you are all fine. పిల్లలు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో వివిధ రకాల పక్షులు జంతువులు వివిధ రకాల నివాసాలను ఏర్పరచుకొని వాటిలో నివసిస్తాయి. మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఎండ వాన చలి దుమ్ముదూల నుండి రక్షించుకోవడానికి వన్యమృగాలు మరియు జంతువుల బారి నుండి కాపాడుకోవడానికి ఇండ్లను నిర్మించుకొని వాటిలో నివసిస్తాం. ఇండ్లు మనకు భద్రతను ఆరోగ్యాన్ని సుఖాన్ని ఇస్తాయి. సరే పిల్లలు, మరి జంతువులు పక్షులు ఎక్కడ నివసిస్తాయి? అవును, వివిధ రకాల జంతువులు పక్షులకు వివిధ రకాల నివాసాలు ఉంటాయి. పక్షులు వివిధ రకాల గూళ్ళను ఏర్పరచుకొని వాటిలో నివసిస్తాయి. గిసిగాడుగూడు, గద్దగూడు, పావురంగుళ్ళు, పిచ్చుకగూళ్ళు, ఇలా వివిధ రకాల పక్షులు వివిధ రకాల గూళ్ళను ఏర్పరచుకొని వాటిలో నివసిస్తాయి. అదేవిధంగా జంతువులు కూడా చెట్ల పొదలలో, బొరియలలో, పుట్టలలో, నీటిలో, గుహలలో, చెట్ల కొమ్మలపైన ఇలా వివిధ రకాల జంతువులు కూడా వివిధ రకాల నివాసాలను ఏర్పరచుకొని వాటిలో నివసిస్తాయి. ఈ విధంగా వివిధ రకాల పక్షులు జంతువులకు రకరకాల నివాసాలు ఉన్నట్లుగానే మనకు కూడా వివిధ రకాల నివాసాలు ఉంటాయి. మనం కూడా రకరకాల ఇండ్లను నిర్మించుకొని వాటిలో నివసిస్తాము. ఈరోజు మనము రకరకాల ఇల్లు అనేటువంటి పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం. పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఏమి కనిపిస్తుందో చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, ఈ చిత్రంలో మనకు గుడిసె కనిపిస్తుంది. గుడిసె పైకప్పు తాటి కమ్మలతో, చెట్ల కొమ్మలతో, బెరడుతో, వివిధ రకాల ఆకులతో నిర్మించబడుతుంది. పేద ప్రజలు యొక్క పూరి గుడిసెల్లో నివసిస్తారు. పిల్లలు, ఈ చిత్రంలో ఏమి కనిపిస్తుందో చెప్పండి. అవును, ఈ చిత్రంలో మనకు పెంకుటిల్లు కనిపిస్తుంది. పెంకుటిల్లు యొక్క పైకప్పు పెంకులతో నిర్మించబడుతుంది. పెంకుటిల్లలో మధ్యతరగతి ప్రజలు నివసిస్తారు. పిల్లలు, ఈ చిత్రంలో ఏమి కనిపిస్తుందో చెప్పండి. అవును, ఈ చిత్రంలో మనకు రేకుల ఇల్లు కనిపిస్తుంది. రేకుల ఇల్లు యొక్క పైకప్పు రేకులతో నిర్మించబడుతుంది. రేకుల ఇళ్లలో మధ్యతరగతి ప్రజలు నివసిస్తారు. సరే పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఏమి కనిపిస్తుందో చెప్పండి. అవును, ఈ చిత్రంలో మనకు డాబా ఇల్లు కనిపిస్తుంది. డాబా ఇల్లు యొక్క పైకప్పు కాంక్రీట్తో నిర్మించబడుతుంది. డాబా ఇళ్లలో ఆర్థిక స్తోమత ఎక్కువగా ఉన్నవారు డాబా ఇళ్లలో నివసిస్తారు. సరే పిల్లలు, మీరు ఈ చిత్రాన్ని ఎప్పుడైనా చూశారా? అవును, ఈ చిత్రంలో మనకు బహుళ అంతస్తు భవనం కనిపిస్తుంది. బహుళ అంతస్తు భవనంలో ఒక ఇల్లు పైన మరొక ఇల్లు నిర్మించబడి ఉంటుంది, లేదా ఒక అంతస్తుపై మరొక అంతస్తు నిర్మించబడి ఉంటుంది. బహుళ అంతస్తు భవనంలో దాదాపుగా 10 నుంచి 30 కుటుంబాల వరకు నివసిస్తారు. బహుళ అంతస్తు భవనాన్ని బాగా డబ్బున్నవారు నిర్మించుకొని వాటిలో నివసిస్తారు. ఇలా ప్రజలందరూ వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి వివిధ రకాల ఇళ్ళను నిర్మించుకొని వాటిలో నివసిస్తారు. ఇండ్లు మనకు రక్షణకు, భద్రతకు, ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎండ వాన చలి దుమ్ము ధూళి నుండి రక్షించుకోవడానికి, వన్యమృగాలు మరియు జంతువుల బారి నుండి కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలోని పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి. అవును, ఈ చిత్రంలోని పిల్లలు కొండపై నుంచి గ్రామంలోని ఇళ్లను చూస్తున్నారు. గ్రామంలోని వివిధ రకాల ఇళ్ళైనటువంటి గుడిసె ఇళ్ళు, పెంకుటిల్లు, డాబా ఇళ్ళు, రేకుల ఇళ్ళు, బహుళ అంతస్తు భవనాలను చూస్తున్నారు. సరే పిల్లలు, గ్రామంలోని ఇండ్లన్నీ దగ్గర దగ్గరగా ఉండడం వల్ల కలిగే లాభాలు ఏమిటో చెప్పండి పిల్లలు. అవును, గ్రామంలోని ఇండ్లన్నీ దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ప్రజలందరికీ నల్లా నీరు, కరెంటు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయి. రవాణా సౌకర్యం కూడా సులభంగా ఉంటుంది. గ్రామంలో వివిధ రకాల వృత్తుల వారు ఉండి వారి సేవలను అందించగలుగుతారు. ప్రజలందరికీ రక్షణ ఉంటుంది. సరే పిల్లలు, ఈ విధంగా గ్రామంలో వివిధ రకాల ఇండ్లు దగ్గర దగ్గర ఉండడం వల్ల ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుంది. పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో మీకు ఏమి కనిపిస్తున్నాయో చెప్పండి. అవును, ఈ చిత్రంలో మనకు డేరాలు, గుడారాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఊరూరా సంచారం చేసేవారు, సర్కస్ వారు నివాసం ఉంటారు. సంచారం చేసేవారు అనగా ఉపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్ళేవారు. వరదలు, సునామీలు, భూకంపాలు, తుఫాన్లు వంటి విపత్తులు వచ్చినప్పుడు ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వము తాత్కాలిక నివాసాలైనటువంటి డేరాలు, గుడారాలను నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. ఈ తాత్కాలిక నివాసాల వల్ల ఇండ్లు కోల్పోయినటువంటి ప్రజలు ఎండ, వాన, చలి నుండి రక్షించుకోవడానికి ఉపయోగపడతాయి. సరే పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో కొంతమంది పెద్ద పెద్ద పైపుల్లో నివసిస్తున్నారు. ఎందుకంటే గ్రామాలలో కరువు వచ్చినప్పుడు వారు ఉపాధి కొరకు పట్టణాలకు వలస వచ్చి అక్కడ ఇండ్లు దొరకక పెద్ద పెద్ద పైపుల్లో నివాసం ఉంటారు. వారికి తాత్కాలిక నివాసాలైనటువంటి పైపుల్లో ఉండడం వల్ల వారికి విద్యుత్ సౌకర్యం, నల్లా నీరు అందుబాటులో ఉండదు. పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఏమి కనిపిస్తుందో చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, ఈ చిత్రంలో మనకు అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో చెప్పండి. అవును, అపార్ట్మెంట్లు ఎక్కువగా పట్టణాల్లో కనిపిస్తాయి. పట్టణాల్లో జనాభా ఎక్కువ ఉండడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఉండడానికి అపార్ట్మెంట్లను నిర్మిస్తారు. అపార్ట్మెంట్లను బాగా డబ్బున్నటువంటి వారు నిర్మించడం జరుగుతుంది. అపార్ట్మెంటులో 10 నుంచి 30 కుటుంబాల వరకు ఉండడానికి ప్లాట్లు ఉంటాయి. ప్లాటు అనగా ఒక కుటుంబం నివసించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రదేశమే ప్లాటు. ప్రజలందరూ వారి ఆర్థిక స్తోమతను బట్టి రకరకాల ఇళ్లను నిర్మించి వాటిలో నివసిస్తారు. ఇల్లు మనందరికీ నివసించడానికి ఎండ, వాన, చలి, దుమ్ముధూళి నుండి రక్షణకు, జంతువులు, వన్యమృగాల నుండి కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. వీటిలో పెంకుటిల్లు, రేకుల ఇల్లు, డాబాలు, బహుళ అంతస్తు భవనాలు శాశ్వత నివాసాలకు సంబంధించినవి. డేరాలు, గుడారాలు, పైపులు వంటివి తాత్కాలిక నివాసాలకు సంబంధించినవి. ఈ విధంగా వివిధ ప్రాంతాలలో ప్రజలు వారి అవసరాలకు అనుగుణంగా రకరకాల ఇళ్లను నిర్మించుకుంటారు. పిల్లలు, ఈ చిత్రాలను చూడండి. రకరకాల ఇల్లు చిత్రంలో మీ ఇల్లు ఏ రకానికి చెందినదో గుర్తించి దాని పేరు మీ నోట్బుక్లో రాయండి. అదేవిధంగా మీ మిత్రులు ఏ ఇళ్లలో నివసిస్తున్నారో తెలుసుకొని కింది పట్టికలో రాయండి. పిల్లలు, మీ ఇంటి బొమ్మను గీచి రంగులు వేయండి. మీ ఇల్లు గురించి రాయండి. అదేవిధంగా బెన్లు, కాగితాలు, అట్టలు, కర్రపుల్లలు, గడ్డిని ఉపయోగించి ఇంటి నమూనా తయారు చేయండి.